अल्लूरी सीतारामराजु जिला जीकेवीधि मंडलम भीमुडिपाकलु ग्रामंलो माजी एम्मेल्ये गिड्डी ईश्वरी पर्यटिंचारु। दींतो तम ग्रामानिकी इप्पटिवरकु सरैन रोड सदुपायं लेदनी भीमुडिपाकलु ग्रामस्थुलु तम गोडुनु वेलबुच्चारु। ई कार्यक्रमंलो टीडीपी नायकुलु पोतुराजु कार्यकर्तलु पाल्गोन्नारु। ఇన్ని రోజులు అవుతున్నది ఈ రోడ్ చేస్తున్నాను చేస్తున్నా అనేసి ప్రతి ఒక్కరు వచ్చేసి మరి నెల రోజులు పని చేసుకుని సగం పని చేసుకుని వదిలేసేది కూడా సగం పని చేసుకుని వదిలేసేది సిట్టిబాబు కొన్ని రోజులు చేసి ఇబ్బంది పెడుతుంది। ఇప్పుడు ఎలాగున్న రోడ్ అలాగే ఉంటే బాగుండు। ఇప్పుడు జెసిబి పెట్టి కొత్త మట్టి పోసి అది గెలికేసి మరి వదిలేసేది। ఇప్పుడు మనం వర్షం పడితే మనం తిరగడానికి ఇవ్వదు అలాగున్నా ఎవరికైనా మనం గట్టిగా అడిగే మనకు రెండు రోజులు ఆగుతాం ముందు చేసేస్తాం అని ప్రతిదానికి ప్రతి ఆఫీసర్ వస్తే నేనే అడగడా జే గారు వచ్చినా ఎవరు వచ్చినా నేనే అడగడా నేను అడిగితే ఏమంటున్నానంటే రెండు రోజులు ఆగుతాముడు చేసేస్తాం అన్నాడా ఇంకా వెళ్ళిపోవడం అంతే। ఎప్పుడు మొదలు పెట్టారు? ఇది మొదలు పెట్టి నాలుగు నెలలు అవుతుంది। మళ్ళా కొన్ని సంవత్సరం దీనికి మూడు సంవత్సరాలు మొదలు పెట్టినాడు కానీ ఇంకా ఈ వేరే కాంట్రాక్ట్ వచ్చినా నాలుగు నెలలు అవుతుంది। యాక్చువల్గా అయితే ఇది రోడ్డు మన టైంలో శాంక్షన్ చేసి కరెక్ట్గా ఎలక్షన్ టైం వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి వచ్చి 25% పనులు జరిగినవన్నీ కూడా ఆఫ్ చేసేసారు। ఆఫ్ చేసిన తర్వాత ఆయన పరిపాలనకు వస్తే కరోనా వచ్చేసింది। కరోనా వచ్చిన తర్వాత ఇంకా రోడ్డు శాంక్షన్ కానీ ఏమీ లేదు। మీరు అన్నట్టుగా 4-5 నెలల క్రితం శాంక్షన్ చేశారు చేసి ఇప్పుడు పని మీరు అన్నట్టుగా తొందరగా చేయకోకుండా అలాగే జరుపులు పెడుతున్నారు। వర్షం పడితే మనం మరి అంతే కదా ఇంతకుముందు వచ్చాం మేడం మేము 3000 ఖర్చేద్దామని వస్తే దుక్కు పోసి రాత్రి కూడా ఇబ్బంది అవుతుంది। ఇప్పుడు కనీసం మరి మామూలు బైక్ రావడానికి కూడా కష్టం కదా ఏదైనా వర్షాకాలం ఏదైనా జ్వరం జబ్బులు అయిపోయినా అంబులెన్స్ రావాలంటే ఎంత ఇబ్బంది పడాలి ఏముంది మిషనరీ పెట్టి ఎంతసేపు సర్వ్ చేసేయడానికి వారం 10 రోజుల్లో పని అయిపోతుంది పని అయిపోతుంది నేను చెప్తానులేండి దయచేసి మీరు కూడా కొంచెం మనం చెప్తాను అందుకనే కదా ఇంత దూరం నడిచొచ్చాను। ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనం సైకిల్ గుర్తుకు మనం వెళ్ళిపోయినా సరే మనకి దీకే గుమ్మరేవుల రోడ్డు కానీ మారుమూల గ్రామానికి రోడ్లు కానీ ఇచ్చారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు మన ఫ్యాన్ గుర్తు చేసినా ఇంకా మనకి ఇంకా రోడ్డు బాధలు తీరడానికి మంచి ప్రభుత్వం అంటే వాళ్ళని ఇంకా చూడాలి అందుకనే ఈసారి అయినా సరే మీరు గమనించుకొని రైతులు కానీ యువకులు కానీ మహిళలు కానీ విద్యార్థులు మన పిల్లలకి బెస్ట్ ఆఫ్ స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు ఇప్పుడు అది లేదు కదా ఏంటి చదువుకున్న వాడికి ఉద్యోగం లేదు కదా ఈసారైనా సరే మనం మన తప్పు మనం తెలుసుకొని సైకిల్ గుర్తుకేసుకొని ఇంకా మీ ఊర్లకి ఇది అనకూడదు కానీ అసలు ఇది మీది పీటీజీ విలేజ్ అయితే కనుక ఖచ్చితంగా ఇంకా మీకు సీసీడీపీ నిధుల్లోనే ఇంకా పూర్తి జరిగి ఉండాలి। ఇది కూడా ఇంకా పూర్తి డెవలప్ అవ్వలేదు ఊరు కూడా అర్థమైందా ఇల్లు కానీ సగం మానేస్తారు అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక పూర్తి మనం మిగిలిపోయినవన్నీ కూడా చేసేసుకున్నాం। ఈ రోడ్డుకి మాత్రం నేను ఇమ్మీడియట్గా రేపే నేను మాట్లాడతాను రేపే రోడ్ మొత్తం అలా నడుస్తుంది దగ్గర దగ్గర ఇక పడితే కదా ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తారు వాళ్ళు ఇక్కడ బండి రావడానికి అవకాశం లేకుండా చేస్తారు ఇక్కడ పోస్ట్ ఎదురుతున్నారు ఉందా